రమణోపదేశం రమణుల ఉపదేశం సరళ గంభీరం కర్తతో ప్రారంభమై కర్మ విచారణ సాగి ఆత్మవిచారంతో ముగిసేవారి ఉపదేశాల సారం అమృత తుల్యం మనిషి ఏ కర్మ చేసినా దాన్ని భగవదర్పితం చేయాలి సమర్పణ వల్ల బంధం దూరమైపోతుంది బంధం లేనప్పుడు వియోగం ఉండదు కర్మలు నిస్వార్థంగా ఉండాలి స్వార్థరహిత కర్మలే ఆనందాన్ని పంచుతాయి ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు రమణులు ఇలా చెప్పారు శరీరం వాక్కు మనస్సు ఈ మూడింటినీ సాధకుడు తన సాధనలో జాగ్రత్తగా వాడుకోవాలి శరీరం ద్వారా పూజ చేయాలి వాక్కుతో జపం చేయాలి మనస్సుతో చింతన చెయ్యాలి దేహం కన్నా వాక్కు దానికన్నా మనసు తద్వారా జరిగే పూజ జపం చింతనల్లో ఒకదానికంటే మరొకటి ఉత్తమమైనవి పూజ అంటే దేవుడి ముందు కూర్చొని పత్రి పువ్వు వేయడమే కాదు సమస్త జగత్తును పరమేశ్వర రూపంగా భావించాలి రమణుల బోధ ప్రకారం మొదట ఏదైనా మంత్రాన్ని బిగ్గరగా పలుకుతూ అటుపై దానికన్నా మంద్రస్థాయిలో అనుకుంటూ ఆ తరువాత మౌనాన్ని ఆశ్రయించి సాగించే ధ్యానం సర్వోత్కృష్టమైనది ఉత్తమమైన ధ్యానం వల్ల కోరికల తీవ్రత క్రమేపీ నశించి ఆలోచన ప్రవాహపు ఒరవడి తగ్గి నిశ్చల స్థితి కలుగుతుంది ధ్యానం వల్ల మనసు మన ఆధీనంలోనే ఉంటుంది ఒకసారి అంతర్ముఖ స్థితి కలిగితే బాహ్య వస్తువులపై ఆశ నశిస్తుంది అదే ధ్యాన ఫలం ధ్యానం క్రమ పద్ధతిలో సాగాలి అంటే యజ్ఞగుండంలో దార తెగకుండా ఆగకుండా నేతి దార ఏ విధంగా సాగుతుందో సాగర సంగమం జరిగే వరకు ఎన్ని మలుపులు వచ్చినా నదీ ప్రవాహం ఎలా ముందుకు సాగిపోతుందో అదేవిధంగా ధ్యానం జరగాలి ధ్యాన బలం చాలా గొప్పది ధ్యానం అంటే మనలో మనం ఉండటమే యోగం అంటే మనతో మనం ఉండటం మనసు లక్ష్యం వైపు ఏకాగ్రంగా నడవాలి అవాంతరాలకు బయట భయపడకూడదు నేను వేరు దైవం వేరు అనుకోవడం ద్వైతం వేరు కాదు అనే స్థితిలో ఉండగలగడం అద్వైతం నామరూపాల్లో తిరుగులేని నమ్మకం ఉండడం అనన్య భక్తి మనిషి ధ్యానం ద్వారా భావరహిత స్థితికి చేరుకోవాలి ప్రాపంచిక మానసిక కార్యకలాపాల నుంచి విముక్తి పొందిన సాధకుడు ప్రశాంత చిత్తుడై సదా ఆనందంగా ఉంటాడు స్థూలంగా భగవద్గీత బోధించింది ఇదే కర్మయోగంలో అహన్నశించి భక్తియోగంలో అహంస్ఫురణ కలిగి జ్ఞానయోగంలో ఆత్మానుభవం పొంది సాధకుడు తన మనస్సును హృదయంలో లయం చేసి అద్వైత భావనలో నిరామయుడై ఉంటాడు అంటారు రమణులు ఏకాంతంలో సమూహాన్ని సమూహంలో ఏకాంతాన్ని అనుభవించగలిగితే అదే ఆత్మనిష్ట అంటారు రమణ మహర్షి అహం అంతమైన వేళ ఆత్మను ఎరిగి ఉండడమే అసలు తపస్సు చీకటి లేదు అంటే ఉన్నది వెలుగేనని అర్థం చేసుకోమంటారు ఆయన యాభై నాలుగు సంవత్సరాల పాటు ఆత్మనిష్టలో ఉండటం ఒక్క భగవాన్ రమణ మహర్షుల వారి విషయంలోనే జరిగింది సాధన శోధన అవసరం లేకుండానే ఆత్మనిష్టలో సంచరించిన రమణుల శుద్ధ వాక్యే మనందరికీ ఉపదేశసారం అదే Rama no ho